Guru. Hi students, welcome to C Guru online classes. ఈ వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే దాదాపు మనకి ఈ ప్రెజెంట్ నోటిఫికేషన్ ఏది ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, తెలంగాణలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు, ఈ రెండు నోటిఫికేషన్స్లో మనకు పెట్టినటువంటి నూతన సిలబస్ అంటే నూతనంగా చేర్చినటువంటి అంశం ఏంటి సార్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ మీకు తెలిసిందే. అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నది ఏంటి సార్ అంటే, సార్ దీనికి ఏం చదవాలి అంటే నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశాను, వాటి వివరాలు కూడా చెప్పాను. అయితే ఈ వీడియో ఏంటి సార్ అంటే దీనికి సంబంధించిన కోర్సు మీకు యాప్లో మేము లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు తీసుకోవాలి, అందులో ఏమేమి మేము ఇన్క్లూడ్ చేసాము, ప్రిన్సిపల్ జియోగ్రఫీ అంటే ఉన్నటువంటి ఇతర అంటే ఏంటి అందులో మొత్తం కలిసి ఉంటాయన్నమాట, ఎలా చదువుకోవాలి ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. జనరల్గా మనం ఏం చదువుకున్నాం ప్రిన్సిపల్ జియోగ్రఫీ అంటే, ఎన్సీఆర్టీ చదవాలి అవునా, అది ఎన్సీఆర్టీ కూడా ఏంటి 11th క్లాస్ 12th క్లాస్ చదవాలని చెప్పాను మీకు గత వీడియోలో, చెక్ చేసుకోండి. ఎస్సీఆర్టీ వచ్చేటప్పటికి ఏం చదవాలి అంటే 9th క్లాస్ 10th క్లాస్ చదువుకోవాలి అవునా. కానీ వీటిల్లో వాడు డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి సార్ అంటే, ఈ రెండింటిలో వాడు డిస్కస్ చేసింది వరల్డ్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ డిస్కస్ చేశాడు. అయితే ఇక్కడ నేనేం చేశానంటే, ఆల్రెడీ మన సి గురు యాప్లో నేను మన అభ్యర్థుల కోసం వరల్డ్ జాగ్రఫీ వీడియోస్ చేస్తున్నా, ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. దీనితో పాటు అంటే ఈ వీడియోస్తో పాటు మళ్ళీ మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అలానే ఎస్సీఆర్టీ క్లాసెస్ ఏది ఎన్సీఆర్టీ 11th 12th ఎస్సీఆర్టీ 9th 10th కూడా మేము రెడీ చేసి ఒక బంచ్ కోర్సు మేము రెడీ చేసి ఇవ్వడం జరిగింది, ఒక కాంబో లాగా అనమాట. అంటే నీకు ఏది మిస్ కాకుండా స్కూల్ పుస్తకాలు కూడా చదివే విధంగా, ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా చదివే విధంగా, అలానే నేను డిజైన్ చేసినటువంటి వరల్డ్ జియోగ్రఫీ కోర్సు మీరు చదివే విధంగా. జనరల్గా మీరు ఇవన్నీ జనరల్గా కొనుక్కోవాలంటే ఇది సపరేట్ కోర్సు ఇది, అలానే ఎన్సీఆర్టీ సపరేట్ కోర్సు, అలానే ఎస్సీఆర్టీ కూడా సపరేట్ కోర్సు. అంటే ఇలా మీరు చెక్ చేసుకున్నప్పుడు దగ్గర దగ్గర ప్రతిదానికి సర్టెన్ ప్రైస్ మీరు పెట్టుకోవడం వలన మీకు 2000-2500 ఖర్చు అవుతుంది. కానీ అలా కాకుండా ఈ మొత్తం కలిపి మేము ఒక 6 నెలల వ్యవధి మీకు పెట్టేసేసి ఒక అరౌండ్ 800కి దగ్గరలో మేము ఈ కోర్సును పెట్టడం జరిగింది. అంటే జిఎస్టీ అన్నీ కలిపి నీకు 900 చేంజ్ వస్తుంది. చూసుకోండి ఒకసారి ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కూడా. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే మీరు రేపు యాప్లో చెక్ చేసుకున్నప్పుడు ఈ కోర్సు మీకు స్టోర్లో ఇదిగో ఈ పేరుతో కనిపిస్తుంది, ఏమని ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అని కనిపిస్తుంది, ఇట్లా ఈ పేరుతో కనిపిస్తుందమ్మా. మన సి గురు యాప్ ఓపెన్ చేసినప్పుడు స్టోర్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ పేరుతో కనిపిస్తుంది 799 ప్లస్ జిఎస్టీ. ఓకే, కొంతమంది తీసుకునేటప్పుడు సార్ ఇదేంటి ఇది ఎక్స్ట్రా ఉందని అంటున్నారు, ఇది జిఎస్టీ మళ్ళీ సపరేట్ నీకు విడమని చెప్పాల్సిన అవసరం లేదు, అది నీది కాదు నాది కాదు, మనము లాంచ్ చేసినందుకు వాళ్ళకి మనం కట్టవలసినటువంటి డబ్బు అది గవర్నమెంట్కి ఇవ్వాల్సింది. ఇది నీ కోర్సు 799 నథింగ్ బట్ 800. ఇందులో మేము పెట్టినటువంటి సబ్ టాపిక్స్ ఏంటి అన్నప్పుడు పేరేమో ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అని ఉంటుంది, ఇందులో ఏముంటాయి వరల్డ్ జియోగ్రఫీ, అదే కదా మనం అనుకున్నది, ఎన్సీఆర్టీ 11th కానీ ఎన్సీఆర్టీ 12th కానీ ఎస్సీఆర్టీ 9th కానీ ఎస్సీఆర్టీ 10th కానీ ఏది తీసుకున్నా మీకు అయ్యే ఉంటాయి. అందుకే నేనేం చేశానంటే నేను గ్రూప్ 2 లెవెల్లో చెప్పినటువంటి అంటే గ్రూప్ 2 లెవెల్లో చెప్పినటువంటి అంటే కొద్దిగా డెప్త్ ఉంటాయి మీకు తెలిసిందే, ఆ కోర్సెస్ మొత్తం ఇక్కడ పెట్టేసేసాను. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయి అక్కడ అంటే, ఇదిగోండి విశ్వానికి సంబంధించి, అలానే వాతావరణానికి సంబంధించి, అలానే భూస్వరూప శాస్త్రానికి సంబంధించి, అలానే
సముద్ర శాస్త్రానికి సంబంధించి, అలానే ప్రపంచ ప్రధాన ప్రకృతి మండలాలకు సంబంధించి అన్నీ తీసుకొచ్చి మేము మీకు పెట్టడం జరిగింది, ప్రతిదీ కూడా. కానీ మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఏంటి సార్ అంటే జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి. ఇందులో నేను గతంలో చెప్పిన వీడియోలో ఏం చెప్పాను, పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ పార్ట్ వన్ ఏంటి సార్ అంటే సముద్ర శాస్త్రం వరకు పార్ట్ వన్, ఈ ప్రపంచ ప్రకృతి మండలాలు ఉన్నాయి కదా, ఇది హ్యూమన్ జాగ్రఫీ అనమాట. పార్ట్ టూ నేను మీరు డిజైన్ చేసి మీరు కొనుక్కున్న క్రమంలో నేను మళ్ళీ వీటిని కొద్దిగా మన సిలబస్కి అనుగుణంగా మీకు మార్చి నేను చూపిస్తాను, డిజైన్ చేసి చూపిస్తాను. అంటే ఏమి ఉన్నాయని చెప్పడం కోసం నేను డైరెక్ట్గా మా అడ్మిన్ ప్యానెల్లో నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. తర్వాత చెక్ చేయి, నైన్త్ క్లాస్ జాగ్రఫీ, నైన్త్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించిన వీడియోస్ అన్నీ పెట్టాం. మళ్ళీ నువ్వు నైన్త్ క్లాస్ పుస్తకం చదవాల్సిన అవసరం లేదా అంటే చదువుకుంటే మంచిది. ఏంటి, భూమి మనం, అలానే భూమి ఆవరణాలు శిలావరణం, అలానే జలావరణం, అలానే వాతావరణం, అలానే జీవావరణం. ఇక్కడ చూడండి, ఈ జీవావరణం అనేది అంతగా మీకు ఇంపాక్ట్ ఉన్నటువంటి టాపిక్ కాదు, జస్ట్ మీకు ఉంది కాబట్టి మేము ఆ టాపిక్ పెట్టాం. ఒకవేళ ఏదైనా ఉన్నాయి దాంట్లో చిన్న చిన్న డేటా ఏదైనా ఉందంటే ఐ విల్ డూ ఏ వీడియో, వన్ వీడియో ఆర్ టూ వీడియోస్. ఉన్నంతవరకు అయితే నీట్గా మేము అన్ని టాపిక్స్ని నేను కవర్ చేయడం జరిగింది. అంటే లైన్ టు లైన్ అమ్మా, ఒక బుక్ తీసుకొని ఆ బుక్ని బేస్ చేసుకుని మనం చదవడం జరిగింది. అంటే సపోజ్ మీకు ఒకటి చూపిస్తాను, ఒక వీడియో చూపిస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ భూమి ఆవరణలోకి వెళ్ళామనుకోండి, ఇదిగోండి ఇది ఖండచలన సిద్ధాంతం. ఈ బుక్ ఒకసారి మీరు గమనిస్తే, ఈ వీడియో చెక్ చేయండి, పుస్తకంలో ఏదైతే ఉందో ఏమా వాటిని బేస్ చేసుకుంటూ మీకు ఇవ్వటం జరిగింది. బుక్లో ఉన్న డేటానే, ఈ బుక్లో ఉన్న డేటాను తీసుకొని దాన్ని మీకు చూపిస్తూ చెప్పడం జరిగింది, లైన్ టు లైన్ ప్రతిదీ. అవసరమైన చోట నేను ఇంకొన్ని అంశాలు ఏం చేశాను, ఇదిగోండి అవసరమైన చోట కొన్ని వెబ్సైట్స్ నుంచి నేను ఆథెంటిక్ డేటా డౌన్లోడ్ చేసి మన నైన్త్ క్లాస్ పుస్తకం ఉంది కదా దీన్ని దగ్గర పెట్టి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఇంకా మీ ఓపిక, చదవాలా లేదా తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. ప్రతిదీ కూడా ఇట్లా మనం తీసుకొని మనం చెప్పడం జరిగింది ప్రతి క్లాస్ని. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ టాపిక్ అయినా అంటే ఏ ఏరియా మీరు చెక్ చేసుకుని చూసినా కానీ ఇక్కడ దొరికినంత ఆథెంటిక్ కంటెంట్, ఇంత క్వాలిటీ కంటెంట్ మీకు మళ్ళీ దొరకదు. ఓకేనా? కాబట్టి మీరు చెక్ చేసుకొని అంటే ఒక ప్రతిదీ కూడా మీరు ఏది అవసరమో అది చూసుకొని, నేనేం మిమ్మల్ని గుడ్డిగా తీసుకోమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మన ప్రియతమ విద్యార్థులు చాలామంది, ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రత్యక్షంగా ఒక క్లాస్కి వెళ్తున్నా, ఏది షైన్ ఇండియా పోలీస్ అకాడమీకి వెళ్తున్నా, దాదాపు అక్కడ 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను పేరు పేరుని చెప్పేది ఏంటి సార్ అంటే ఇవి మీకు చదువుకునేటప్పుడు నైన్త్ క్లాస్ పుస్తకమా టెన్త్ క్లాసా అన్నీ కాదు, కంటెంట్ తీసుకొని, కంటెంట్ ఎక్కడ ఏది అవసరం ప్రతిదీ తీసుకొని నేను చెక్ చేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మీ ఓపిక, ఇంకా మీ నిర్ణయం, అది తీసుకొని మీరు చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమ్మ, ప్రతిదీ కూడా మనం అలానే చేయడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు జలావరణం తీసుకున్నాం, మీకు ఏదైతే బుక్లో ఉందో ఆ బుక్లో ఉన్నది చెప్తూ అవసరమైన చోట ఓన్ మ్యాప్స్ మనం డ్రా చేసుకుంటూ కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓన్ మ్యాప్స్, ఇది ఓన్ మ్యాప్, దీన్ని తీసుకొని దీని ప్రకారం కూడా చెప్పడం జరిగింది. అంటే అవసరమైన చోట ఆథెంటిక్ డేటా తీసాం, నైన్త్ క్లాస్ బుక్లో టెన్త్ క్లాస్ బుక్ డేటా ఉంటే ఆ డేటా తీసుకున్నాం, కొన్ని చోట్ల అభ్యర్థులకు అర్థం కావడం కోసం ఏం చేసాం, ఇట్లాంటి అవుట్లైన్ మ్యాప్స్ కానీ ఇవన్నీ నేను నీటిగా తీసుకొని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమ్మ, ప్రతిదీ. ఇక్కడ చూడండి, మనకి బుక్లో ఉన్న ఏరియా ఇది, నైన్త్ క్లాస్ బుక్లో ఉన్న ఏరియా. ఓకే, అంటే మీరు చదువుకునేటప్పుడు ఎక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ రాకూడదని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే బుక్లో ఉన్నటువంటి ఏరియాస్ని మళ్ళీ మనం మార్పు చేసుకున్నాం, అది తీసుకొచ్చుకొని సెట్ చేసుకున్నాం, చెప్పుకున్నాం, అర్థం కావటం కోసం ఏం చేసాం, మళ్ళీ అవసరమైన చోట ఈ ఏరియాస్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ఇట్లనే మనం వర్కౌట్ చేయడం జరిగింది.
కాబట్టి అభ్యర్థులు ఏం చేస్తారంటే చెక్ చేసుకోండి ఒకసారి, దాని ప్రకారం మీరు తీసుకోండి. యాక్చువల్గా నా క్లాస్ ఎవరైనా వినుంటే మీకు తెలుస్తుంది, కానీ ఇంకా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినప్పుడు వాళ్ళకి తెలియాలి కదా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది, మీకు తెలిసి వస్తుంది ప్రతి అంశం అమ్మ. ఈవెన్ ఏది తీసుకున్నా కానీ ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా మన పుస్తకంలో ఏ డేటా ఉందో దాన్ని తీసుకుంటూ అవసరమైన చోట మనం ఏరియాస్ని చెక్ చేసుకుంటూ వాటి మీద మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కూడా ఇబ్బంది ఫీల్ అవ్వరు. మీకు పైసా వసూలు అనొచ్చు, ఇదే మీరు బయట కానీ కొనుక్కుంటే వరల్ జాగ్రఫీ సపరేట్ కొనుక్కోవాలి, 9th క్లాస్ సపరేట్ కొనుక్కోవాలి, 10th క్లాస్ సపరేట్. 9th క్లాస్ ఉంది, దీన్ని ఓపెన్ చేసాం, మళ్ళీ దీంట్లో ఏమేమి ఉన్నాయి అలాంటి, 10th క్లాస్ ఉంది దీన్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీ కూడా మీకు డౌట్ సార్ ఎలా చెప్తారు 10th క్లాస్ మాకు కావాలి అంటే, ఇప్పుడు చూడండి ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఒకసారి ఓపెన్ చేయి. ఓపెన్ చేసినప్పుడు నేను మీకు చెప్పేటప్పుడు ఏం చేశాను సార్ అంటే అవసరమైన చోట వాటిని ఏం చేసాం, ఆ ఎన్సీఆర్టీ పుస్తకం కూడా దగ్గరికి తీసుకొని చెప్పడం జరిగింది. నేను ప్రతిది కూడా ఏది కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు, ఇప్పుడు చూడండి బుక్ తీసుకొని అంటే ఆ పుస్తకం చదివామో లేదో నీకు తెలియాలి కదా, ఆ తెలియటం కోసం ఏం చేసాం ఆ స్లైడ్ దాన్ని తీసుకొని దాని ప్రకారం తీసుకొని చెప్పడం జరిగింది. ఇట్లా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉందమ్మా, మీ ఓపిక అది. ఇంకా ఇప్పుడు ఈవెన్ హ్యూమన్ జాగ్రఫీ కూడా చెక్ చేసుకోండి, ఇంకా క్లాసులు చేయాలి ఇవి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళారనుకోండి, ఇవైతే పక్క ఆ బుక్లో ఉన్న డేటాని మనం కరెక్ట్గా తీసుకుంటూ దాని ప్రకారం చదువుకుంటూ రావడం జరిగింది. ఇది చూడండి చిన్న చిన్న స్లైడ్స్. ఇంకా ఉన్నాయి ఇవి, ఇవి ఇంకా చెయ్యాలి. యాక్చువల్గా అసలు ఇది సిలబస్ పెడతారని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోవాలి, కానీ ఇప్పుడు పెట్టాడు. మీకు ఒక్క బిడ్డిచ్చినా చాలు కదమ్మా, మీకు ఉద్యోగం రావడానికి రాకపోవడానికి అదెంత మీకు హెల్ప్ అవుతుంది ఏంటనేది. సో అభ్యర్థులు ఏం చేస్తారు సార్ అంటే వర్కౌట్ చేసేటప్పుడు జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. అంటే దీన్ని బట్టి మీరు ఏమేమి చదువుకుంటారు ఇక్కడ చెక్ చేసుకో, వరల్డ్ జాగ్రఫీ అలానే 9th క్లాస్ ఎస్సీఆర్టీ, 10th క్లాస్ ఎస్సీఆర్టీ. యాక్చువల్ 10th క్లాస్ ఎస్సీఆర్టీలో ఒక 7 టాపిక్స్ ఉంటాయి, అందులో 3 టాపిక్లు మనకు అనవసరం ఏంటి, భారతదేశం సంబంధించి, భారతదేశం ఉనికి నైసర్గిక స్వరూపం, భారతదేశ నదీ వ్యవస్థ, భారతదేశ ఇది అయ్యి కాదు మనకు కావాల్సింది. అందులో ఏం అవసరం అయ్యే తీశారు, చాప్టర్ 4 ప్రజలు నివాస ప్రాంతాలు ఏమున్నాయి, వీటి గురించిన వివరాలే మనం చెక్ చేసుకుంటాం. అది మాత్రమే నేను మీకు ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 10th క్లాస్లో ఉన్నటువంటి డేటా ఇది, అది తీసుకొని దాని ప్రకారం మనం చెప్పుకోండి. కాబట్టి మీరు వర్కౌట్ చేసేటప్పుడు అంటే ప్రతి వ్యక్తికి ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలని ఒక తపన ఉంటుంది, కానీ ఆ ప్రిపేర్ అయ్యే పుస్తకం ఏంటి, ప్రిపేర్ అయ్యే ఆథెంటిక్ డేటా ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది తెలియదు. ఆ క్రమంలో ఏం చేస్తారు, ఒక వ్యక్తిని అంటే ఐ మీన్ ఒక ఫ్యాకల్టీని గుడ్డిగా నమ్ముతారు. ఈ గుడ్డిగా నమ్మినప్పుడు ఆ ఫ్యాకల్టీ నుంచి నీకు వచ్చే అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది నీకు ఒక క్వశ్చన్ మార్క్. కానీ నేనేమంటున్నాను, మీరు ఒకసారి చూసుకోండి, అన్నీ ఉన్నాయి మీకు అందుబాటులో, మేము అన్నీ పెట్టామంటున్నాం. ఇంకా మీరు చదవడం అనేది మీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి, అవి నేను క్లియర్ కూడా చేస్తా. ప్రతిది కూడా బుక్ దగ్గర పెట్టి మీకు చూపిస్తుంది, నేను చెప్తాను. మన స్క్రీన్ ఉండడం వల్ల మనకున్న ప్లస్ పాయింట్ అది, అన్ని రకాలుగా మనం ఏం చేయొచ్చు వర్కౌట్ చేసుకుంటూ రావచ్చు. కాబట్టి ఏది కూడా వదిలిపెట్టాలి మనం, 9th అలానే 10th అలానే 11th ఏది ఎన్సీఆర్టీ, మళ్ళా 12th ఎన్సీఆర్టీ, అంటే 9th 10th ఎస్సీఆర్టీ, 11th 12th ఎన్సీఆర్టీ, దాంతోపాటు వరల్డ్ జాగ్రఫీ. మళ్ళీ మీకు ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి కదా, ఆ క్లాసిఫికేషన్ మీకు రెడీ చేసి ఇస్తా క్లాస్, దాంట్లో ఏం చదవాలి దీంట్లో ఏం. ఇప్పుడు దీంట్లో ఉంది వరల్డ్ జాగ్రఫీకి వెళ్ళండి, ఎంత డెప్త్ ఉంటాయండి క్వశ్చన్స్. ఇదిగోండి ప్రకృతి మండలాలు, ఈ మండలాల్లోకి పోయినప్పుడు మీకు అర్థం కావడం కోసం అప్పుడు మధ్యధరా మండలం తీసుకో. మేమేం చేసాం, కొన్ని చోట్ల మాకు దొరకల అవి డేటా, డేటా దొరకనప్పుడు నెట్ నుంచి కొన్ని ఏరియాస్ మేము డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన ఏరియాస్ని ఏం చేసాం మీకు అందుబాటులో తీసుకొచ్చి పెట్టాం. ఇదిగోండి ఇట్లా వీటిని తీసి ఇది చూపిస్తూ చెప్పాం. ఇంకా నీకు బిట్ ఎట్లా మిస్ అవుతుంది, అంటే ఏ మండలం ఎక్కడుంది ఏంటి అనేది ప్రతిదీ అర్థం కావడం కోసం
ప్రతి ఒక్క మ్యాప్ నేను తీసుకొని త్రూ మ్యాప్స్ ప్రకారం చెప్పుకుంటూ రావడం జరిగింది. కాబట్టి మీరు వర్కౌట్ చేసేది అంటే మీ డెస్టినీ మీరు చేరుకునే క్రమంలో ఒక ఏరియా ఆథెంటిక్గా కాదా అనేది నీకు రెండు మూడు వీడియోస్ చూడగానే అర్థం. నా క్లాస్ వింటే నువ్వు కళ్ళు మూసుకుని కొనుక్కుంటే అది వేరే విషయం, బట్ నేను చెప్పాలి నా రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది, నేనేంటి ఈ వర్క్ చేశాను, ఎన్ని మీకు చెప్పాలి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ప్రతిదీ అమ్మ ప్రకృతి మండలాలు అయితే ఒక 21 వీడియోస్ ఉన్నాయి మనకి, 21 వీడియోస్ మొత్తం. ఆ 21 వీడియోస్ చెక్ చేసుకునేటప్పుడు ఏది వదిలిపెట్టకుండా మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, భూస్ వాతావరణంలో ఒక 10 వీడియోలు, విశ్వం అంటే కాస్మాలజీలో ఒక 18 వీడియోలు, జియో మార్ఫాలజీ భూస్వరూప శాస్త్రంలో ఒక 20 వీడియోస్, సముద్ర శాస్త్రంలో ఒక 8, అలానే ప్రపంచ ప్రధాన ప్రకృతి మండలంలో ఒక 21. ఇట్లా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము డిజైన్ చేసి మీకు అందుబాటులో పెట్టడం జరిగింది. ఓకే సార్, ఇదేంటి సార్ మామూలుగా చెప్తే అయిపోతుంది కదా సార్ అంటే కాదు కదా, ఏముంటాయి ఏంటి ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టే అన్నీ చూపిస్తున్నా. ఇది సపరేట్గా తీసుకోవాలనుకోండి మీకు దాదాపు 2000, 2500, 3000 కట్టినా నీకు ఈ సబ్జెక్ట్ నీకు దొరకదు. ఓకే ఈ టైంలో నువ్వు మనీ గురించి ఆలోచించొద్దు, మహా అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ఒక 6 నెలలు నీ దగ్గర ఉంటుంది, మెయిన్స్ ఇప్పుడు చదువుకోవాల్సిందేగా అవునా. కాబట్టి అభ్యర్థులు ఇబ్బంది పడకుండా మన స్టోర్లో అది ఏమని ఉంటుంది, ఇదిగోండి ఈ పేరుతో ఉంటుంది, ఈ పేరుతో ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని ఉంటుంది, అది తీసేసుకోండి. ముఖ్యంగా నేను చెప్పేది తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్కి ఎవరికి ఎస్ఐలకి ఇచ్చారు, ముందు ముందు ఇదే సబ్జెక్ట్ తీసుకొచ్చి గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 4 వాళ్ళకి వీళ్ళకి ఎవరైనా నమ్మకం ఏంటి, వాళ్ళకి ఆల్రెడీ వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఈ పేరు పెట్టించినప్పుడు ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి చదవాలి అంటే ఏంటి, తెలియకుండానే వాడు ఏం చదవమంటున్నాడు ఏమ్మా. మానవ భూగోళ శాస్త్రం మీద కూడా, మానవ భూగోళ శాస్త్రం మీద కూడా వర్కౌట్ చేయమని కొద్దిగా పట్టు పెంచుకోమని చెప్తున్నాడు. జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి 11th NCERTలో, ఒక్కసారి ఆ టాపిక్ ఓపెన్ చేసి చూస్తే జాగ్రఫీలో ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్ బయటకు వస్తాయి మీకు. జస్ట్ జాగ్రఫీలా తీసుకుంటే దీని చుట్టూ ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్, ఆ బ్రాంచెస్లో మనం చెప్పుకునేదంతా ఒక 2, 3 జియోమార్ఫాలజీ, కాస్మాలజీ, క్లైమటాలజీ, మెటీరియాలజీ ఇట్లా, లేదా హ్యూమన్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ ఇట్లా. కానీ ప్రతిదీ చదవాలి, అది కూడా నేను మీకు చూపిస్తాను. కొద్ది రోజుల పాటు మీకు దీని మీద ఒక సెటిలైట్ రావడం కోసం కొన్ని శాంపిల్ వీడియోస్ అంటే మేము చేసిన వీడియోస్ కొన్ని మీకు నేను పెట్టుకుంటూ వస్తా. ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళు కూడా జాగ్రత్త పడండి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి ఏరియాస్ వస్తే పరిస్థితి ఏంటి. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు గురి కాకూడదనే మేము అన్నీ అంటే రకరకాల ఏరియాస్ని తీసుకొచ్చి ఒక కోర్సు లాగా పెట్టి దీంట్లో పెట్టాము. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, వాల్ జాగ్రఫీ ఏరియా పెట్టాను, ప్లస్ 9th క్లాస్ పెట్టాను, ప్లస్ 10th క్లాస్, ప్లస్ 11th క్లాస్, ప్లస్ 12th క్లాస్. కానీ ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి, 9th 10th ఎస్సీఆర్టీ సిలబస్ అంటే స్టేట్ సిలబస్, 11th 12th ఎన్సీఆర్టీ సిలబస్. ఓకే మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాను కాబట్టి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. మన యాప్లోకి వెళ్ళండి, సీగూరు యాప్లోకి, సీగూరు యాప్లో స్టోర్ అని ఉంటుంది, ఏంటమ్మా స్టోర్, ఈ సీగూరు యాప్లో డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు స్టోర్ అని కనిపిస్తుంది, ఈ స్టోర్ క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని కనిపిస్తుంది, ఇది మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, కాబట్టి ఇంకా నిర్ణయం మీది, చెప్పడం అయితే నేను చెప్పాను, నిర్ణయం మీది, ఆలోచన మీది, జీవితం కూడా మీదే. 1 బిట్ చాలు మన లైఫ్ని ఒక్కసారిగా చేంజ్ చేయడానికి, ఒక్కసారిగా నీ లైఫ్ చేంజ్ అవ్వాలన్నా లేదు ఒక మార్క్తో నువ్వు మళ్ళీ నిరాశలోకి కూరుకుపోవాలన్నా కానీ ఆ ఒక మార్క్ నీకు నిర్ణయిస్తుంది. కాబట్టి నా బాధ్యత అయితే ఇదిగో ఇవి ఉన్నాయమ్మా అని చెప్పాను, ఇంకా తీసుకోవాల్సిన బాధ్యత అనేది నీది, తీసుకోవాలా లేదా అని.
అంటాం కదా, పెద్దలు అంటుంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఏంటి అని అంటుంటారు కదా, అట్లాంటివి మీ జీవితంలో జరగకూడదని కోరుకుంటున్నాను. మీ ముందైతే పెట్టాను. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, ఆ ఏముందిలే వచ్చినప్పుడు చూద్దామని. నేను ఏం మాట్లాడను, నేను చెప్పిన మాట కానీ మీరు వినకపోతే ఎగ్జామ్ రాసినాక మీకే అర్థమవుతుంది. నేను చాలాసార్లు మన స్టూడెంట్స్ చెప్పిన మాట అదే, నా నోట్స్ మీకు కష్టంగా ఉంటుంది, నా అప్రోచ్ మీకు కష్టంగా ఉంటుంది, బట్ పరీక్ష రాసినాక మీకు అర్థమవుతుంది. చాలామందికి ఎక్స్పీరియన్స్ అయింది తర్వాత నా దగ్గరికి వచ్చి క్లాసులు తీసుకున్న వాళ్ళు, నా దగ్గర కోచింగ్ తీసుకున్న ఓ ఇంతమంది ఉన్నారు. ఓకే, మీరు ఆ నెగ్లెక్ట్ బ్యాచ్లోకి చేరద్దు అంటున్నా. ముందుగానే కొద్దిగా తెలివి తెచ్చుకోండి, మంచిగా ఈ కోర్సెస్ మీరు తీసుకొని దీన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా మన ప్రీతమ విద్యార్థులు, షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్టూడెంట్స్కి నేను పేరు పేరున చెప్పేది ఇదే. ఎట్లాగో మీ క్లాస్ జరుగుతూ ఉంది, దాంతోపాటు మీకు ఒక బుక్ కూడా ఇస్తానని చెప్పాను, అది కూడా వస్తుంది. దాంతోపాటు ఇది మీ శ్వాస ధ్యాస దీని మీద కూర్చుంటేనే వచ్చే 10 మార్కులు 15 మార్కులు మీ చేతుల్లోకి వస్తాయి. ఖచ్చితంగా నాకు తెలిసేది ఒక 10 మార్క్స్ వెయిటేజ్ అయితే దీనికి ఉండొచ్చాము ఈసారి. అయితే ప్రిలిమ్స్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇంకా దీని విశ్వరూపం మీరు ఎక్కడ చూస్తారు, మెయిన్స్లో చూస్తారు. సింపుల్గా చెప్పుకుంటే నథింగ్ బట్ వరల్డ్ జాగ్రఫీ అనండి, సింపుల్గా మాట్లాడితే. కానీ మీకు ఆ ఇబ్బంది లేకుండా ఏం చేస్తున్నాం, ఇదే వరల్డ్ జాగ్రఫీని 9th లోది వదిలిపెట్టకుండా నీకు ఇస్తున్నా, ఎన్సీఆర్టీ 10th 11th లోది వదిలిపెట్టుకుని నీకు ఇస్తున్నా. 9th 10th ఎస్సీఆర్టీ, 11th 12th ఎన్సీఆర్టీ, ఇంకేం కావాలి మనకి? ఓకే, ప్లీజ్ పర్చేస్. థ్యాంక్ యూ సో మచ్.